ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టెక్స్. నా పేరు రాకృష్ణ. ఈరోజు మనం జియో గురించి ఒక ట్రిక్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. 330 రూపీస్కే మనం 84 డేస్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఎలా అనేది వీడియో చివరి దాకా జాగ్రత్తగా చూడండి. ముందుగా మై జియో యాప్ని ఓపెన్ చేయండి. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మై వాచర్లోకి వెళ్ళండి. మై వాచర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బై మై క్లిక్ చేయండి. బై మై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆఫర్స్ చూపిస్తుంది. ఈ 399 ఉన్నది రిమూవ్ చేసేయండి. మనకి 149 రూపీస్, ఇది 28 డేస్, 42 జీబీ వస్తుంది. 149కి మనకి 28 డేస్, 42 జీబీ ఇది సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే 11 రూపీస్, ఇది ఒక వోచర్ సెలెక్ట్ చేస్తారు. ప్రొసీడ్లోకి వెళ్ళండి. ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత 149 ప్లస్ 11, 2 ఐటమ్స్ మనం సెలెక్ట్ చేస్తాం. 160 రూపీస్ రీఛార్జ్ చూపిస్తుంది. బై అనండి. ఇక్కడ చూడండి, మీకు అప్లై వాచర్ అని ఉంది. అప్లై వాచర్ మీద క్లిక్ చేస్తే 50 రూపాయలు మనం ఇది సెలెక్ట్ చేస్తాం. యూజ్ ఇట్ అంటాం. యూజ్ ఇట్ అంటే మనకి 110 రూపీస్, అంటే 160 నుంచి 50 రూపీస్ మనకు వాచర్ ఉంది. ఆ వాచర్ కట్ అయింది. 110 రూపీస్కి మనకి ఇప్పుడు రీఛార్జ్ అవుతుందన్నమాట. నాకు 2 ప్లాన్స్, అంటే 149 ప్లాన్ ప్లస్ 11 రూపీస్ ప్లాన్, ఈ 2 కలిపి 160 రూపీస్ అయింది. అందులో 50 రూపీస్ డిడక్ట్ చేసుకుని 110 అయింది. ఇప్పుడు మనం మన జియో పేమెంట్ కానీ, పేటిఎం ద్వారా కానీ, ఫోన్పే యాప్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ దేని ద్వారా అయినా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 28 డేస్కి 110 అయిందంటే మనకి 3 మంత్స్కి 110 చెప్పిన మనం 3 మంత్స్ చేసుకున్నా సరే 330 అవుతుంది. అదే మామూలుగా మనం 400 రూపీస్ మనం రీఛార్జ్ చేసుకుంటే 50 రూపీస్ కూపన్ పోను మనకి 349 రూపీస్, అంటే 350 రూపీస్ దగ్గర మనకి 84 డేస్ వస్తుంది. సో ఇది బెస్ట్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.